ప్రభుత్వ వైఫల్యాలు ఒత్తిడులు తట్టుకోలేక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు నోరు పారేసుకుంటున్నారని నెల్లూరు జనసేన నేత కిషోర్ గుణకుల అన్నారు. వ్యాపారం గురించి మాట్లాడే అర్హత మంత్రి కాకానికి లేదని అన్నారు. 850 కేజీల పుట్టుకి 1600 గిట్టుబాటు ధర కల్పించడంలో మీరు విఫలమవుతున్నారని విమర్శించారు. మళ్ళా మా పవన్ అన్న నామస్మరణం చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యేక హోదా అయిపోయింది. వాళ్ళ పార్టీలో గుర్తింపు పొందాలన్నా, లేకపోతే వాళ్ళ అధినాయకుడి ప్రశంసలు పొందాలన్నా మా అధినాయకుడి పేరు స్మరిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. రైతులకి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి తన సొంత సంపాదనలో నుంచి దాదాపుగా 3000 మందిని గుర్తించి కౌలు రైతులు ఆత్మహత్యలు ఎవరైతే పాల్పడ్డారో వారి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళ బిడ్డలకు అవసరమైన విద్యను కూడా నేను అందిస్తాననే గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రతిపక్షాలతో కలస్తామన్న అపనమ్మకం, లేకపోతే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ వైఫల్యాలని ఒత్తిడిని ఎదుర్కోలేక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ప్రజా సంక్షేమాన్ని మార్చి ఎంతసేపటికి జనసేన పార్టీ వైపే వెళ్ళా చూపుంది. నిన్న మంత్రి కాకాని గారు చెప్తూ ఉన్నారు, వ్యవసాయం అంటే మీకు తెలుసా అని. జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. గత 8 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు 3 సంవత్సరాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసా? గిట్టుబాటు ధరలు లభించక అల్లాడిపోతున్నారని తెలుసా? పుట్టు ధర పుట్టు 850 కేజీలు అయితే 1050 కేజీలు లెక్క కడుతున్నారని తెలుసా? కనీస మద్దతు ధర 16600 రూపాయలు ఉంటే దానికి గిట్టుబాటు ధర లభించక వ్యవసాయదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసా? సర్వేపల్లి నియోజకవర్గంలో భూగర్భ జలాలు దోపిడీ గురవుతున్నాయని తెలుసా? ఆ భూగర్భ జలాల దోపిడీ వల్ల పక్కనున్న రైతులు ఎవరు వ్యవసాయం చేసుకునేదానికి అవసరమైన నీరు అంతకు అవసరం పడుతున్నారని తెలుసా? థర్మల్ ప్లాంట్ల పేరుతో నెల్లూరు జిల్లాని రేడియేషన్కి గురి చేస్తున్నారని తెలుసా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్న పెద్దలకి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉపయోగపడడం లేదని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసాను మీకు నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మద్దతు ధర లభించక ఈ సంవత్సరం కూడా వరుసగా 3 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా రైతులు అల్లాడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి, రైతు వ్యవసాయ శాఖ తీసుకున్న మీరైతే ఏమి చూస్తూ చోద్యం చూస్తున్నారే, కానీ వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టింది లేదు. మీకు దమ్ముంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ప్రతి పంచాయతీల ద్వారా కానీ మీరు ఇప్పటిదాకా రైతుల దగ్గర సేకరించిన ధాన్యాల వివరాలు పత్రికాముఖంగా ప్రకటించగలరని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. రైతుల గురించి ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడి వదిలేసేవాడే. కేవలం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు రైతు కౌలు రైతులకు మద్దతుగా నిలబడి వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి బిడ్డల విద్యా బాధ్యతలు నేను తీసుకుంటానని ప్రకటించారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తిని చూసి నేర్చుకోవాల్సింది పోయి మీ వ్యక్తులు మీ సంక్షోభాలు ఎదుర్కోలేక మాపై దాడికి దిగుతున్నారు. బయట పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎలాగైనా ఫామ్ చేస్తారనే భయంతో మీరు మాట్లాడుతున్నట్టు మాకు తెలుస్తుంది. మొన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 40 కుటుంబాలకి 1 లక్ష రూపాయల లెక్కన తన సొంత సంపాదన ఇచ్చిన అనంతరం మీరు ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో ఆ 7 లక్షల రూపాయల అకౌంట్లోకి చేర్చారు. మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం, 3000 కుటుంబాలు అంటే దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు. ఆ 3000 కుటుంబాలకి మీరు 7 లక్షల రూపాయలు తక్షణమే బాధ్యత తీసుకుని వారి అకౌంట్లో వేయండి. జనసేన పార్టీ ఇక ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. మీరు అది చేయలేరు కాబట్టి కనీస సహాయంతో ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంకా మీకు 2 సంవత్సరాల సమయం ఉంది. ఎప్పటికైనా మీ పార్టీని మీ పేరు ప్రతిష్టల్ని సంకలు జబ్బలు తరుచుకోవడం తప్పిస్తే ప్రజలకి ఏమీ చేసింది లేదు. ఎక్కడ చూసినా బట్టి కొట్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ పార్టీని ఎలా నెత్తిన పెట్టుకున్నామని ఆలోచించే పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి వాళ్ళకి ఏదైనా మేలు చేసేటట్టు చూడండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీ భాషకి మీరు మాట్లాడే విధానానికి కనీసంగా మనుషులుగా కూడా మీరు గౌరవింపబడే పరిస్థితి లేదని జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జై జనసేన, జై నగరానికి మంత్రిగా నూతన మంత్రిగా వచ్చిన కాకారి గోవర్ధన్ రెడ్డి గారు కూడా
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. నిన్నటి వరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే నామస్మరణలో ఉన్నారు. ఈరోజు మంత్రి పదవి వచ్చిన మరుక్షణం 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న 3 సంవత్సరాలు అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఏనాడు విమర్శించని వ్యాపార శాఖ మాత్యులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన చర్య. మీ అధినాయకుడి మెప్పు కోసం ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే మీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈరోజు మీరు ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి 50,000 రూపాయలు పంట సాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినారు. ఆ హామీలు ఏమనేవో తెలియవు. ఈరోజు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 5 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చిచ్చి తన సొంత నిధుల్ని ఈరోజు కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరికీ ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల లెక్కన తన సొంత నిధులతో సాయం చేస్తుంటే ఈరోజు మీరు కళ్యాణ్ గారికి వ్యవసాయం గురించి తెలియదన్నారు. కళ్యాణ్ గారికి వ్యవసాయం గురించి తెలుసు, సాయం గురించి తెలుసు. మీకు ఈ రెండు మీరు విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు విత్తనాల్లో చూస్తే కల్తీ, తర్వాత రైతులకి సరైన నీటి సదుపాయం కూడా అందించట్లేదు. ఇవన్నీ దాటుకొని కౌలు రైతు వచ్చి తమ పంటను పండించుకుంటే పంటకి సరైన గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు. దయచేసి వ్యవసాయ శాఖ మాత్యులుగా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేయడం మాని ముందర ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి పట్టించుకోవాలని, రైతుల బాధల్ని తెలుసుకోవాలని చెప్పి ఒక రైతు బిడ్డ అని చెప్పి మీరు అంటున్నారు, మీకు వ్యవసాయం తెలుసని మీరు అంటున్నారు. కానీ ఈరోజు మీకు వ్యవసాయం తెలిసేమో సాయం చేసే గుణం అయితే మీ దగ్గర లేదని చెప్పి మీ మాటల ద్వారా మాకు తెలుస్తుంది. మీరు 8 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మీరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ 2 సంవత్సరాలైనా మీ కాన్స్టిట్యున్సీ గురించి కానీ, మీ సొంత జిల్లా గురించి కానీ, మీరు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉండి వ్యవసాయం గురించి కానీ ఈరోజు మీరు విస్మరిస్తే జనాలు మిమ్మల్ని విస్మరించే కాలం త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.